క్యాప్ గాలి ఉంటుందండి, ఆక్సిజన్ ఉంటేనే ఫైర్ అవుతుంది, చేస్తే లేదు ఆపేస్తే ఆగుతుంది. సరే ఏమండి, మా ఇంట్లో రెగ్యులేటర్ కూడా కారిపోయింది, మళ్ళీ మా కారిపోయి మార్గం లేదా? మన ఇంట్లో పాత కుట్ట చూడండి, ఎప్పుడు కూడా చాలా మంది ఇలాగే వేస్తారు, ఇలా చేస్తే ఫైర్ మార్కెట్ పోతుంది. మన బ్యాక్ ఉన్నాం కదా, 1 2 ఎందుకు ఆరిపోయింది? ఫైర్ ఆరిపోయింది లేదు. ఏమండి, మా పొయ్యికి ఇలా చుట్టడానికి కూడా దారి లేదండి, కింద బల్ల కింద ఉందని అంటారు. అది కదా, అది వెలిగించి మన ఇంట్లో గోలు పట్ట ఉంటది కదండి, కాలు చూసిన పట్ట, ఓ బకెట్ లో మొత్తం పూర్తిగా తడాలి. తడిసిన తర్వాత ఉంది కదండి, ఏమైంది? ఎందుకు అయిపోయిందంటే మనం గట్టిగా పట్టడం వల్ల అక్కడ ఉన్న ఆక్సిజన్ పక్కకి వెళ్ళిపోయింది. పైన ఇంట్లో చుట్టాలు వచ్చారు, బయట పొయ్యి పెట్టు వంట అయితే రెగ్యులేటర్ డూప్లికేట్ రెగ్యులేటర్ పెట్టుకుని దాంతో స్టవ్ పెట్టుకుని వంట చేసుకుంటాం. గ్యాస్ ఫైర్ అయింది, అక్కడ రెగ్యులేటర్ ఫైర్ అయిపోయింది. పెట్టు మన దగ్గర ఇలాంటి బకెట్ ఉంటుందండి, ఏమి చూడండి పెట్టి ఇవన్నీ తెలిసి పెట్టు.